హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఎవరైతే ఐటీఐ డిప్లొమా వాళ్ళు ఎలక్ట్రికల్ పర్సన్స్ ఎండస్ట్రీస్లోకి వెళ్ళి ట్రైనింగ్ అవుతారు, లేదంటే కొందరు అప్రెంటిస్షిప్ చేస్తారు, కొందరు జాబ్ చేస్తారు, కొందరు ఫ్రెషర్స్ ఉంటారు, సో వీళ్ళందరి కోసం నేను కొన్ని నా దగ్గర కొన్ని ఈక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క ఇంట్రడక్షన్ నేను మీకు చెప్తాను. సో అవి ఎలా పనిచేస్తాయి, ఎక్కడ యూజ్ చేస్తారు, ఇవన్నీ మీకు చూడండి. సో మీకు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇవన్నీ ఉంటాయి, నేను చెప్పేవి ఏవైతే ఉన్నాయో అన్నీ ఉంటాయి, అవి మీరు చూడండి, మీకు కంపల్సరిగా ఉపయోగపడతాయి. ఓకేనా? అవి ఇప్పుడు మనం లుక్ చేసేద్దాం, ఒక లుక్ చేసి చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం ఇండస్ట్రీలో ట్రైనింగ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అప్రెంటిస్షిప్ బ్యాచ్లు కానీ ఇంకా మనకి ట్రైనింగ్ అయ్యే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్ పర్సన్స్ వాళ్ళ కోసం ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఇండస్ట్రీలో మీరు ఎక్కువగా చూసేవి వీటినే ఎక్కువగా చూస్తారు మీరు. సో ముందుగా మనం బేసిక్ నుంచి స్టార్ట్ అవుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీబీ గురించి మాట్లాడదాం. సో ఇది దీన్ని మనం సింగిల్ పోల్ ఎంసీబీ అంటాం. సో ఇది మనం ఇండస్ట్రీలో వాడేది ఎక్కువగా సి టైప్ అన్నమాట. ఓకేనా? సి టైప్ అని ఉంటుంది, ఇక్కడ మీరు చూడండి కనబడితే C10, C6, C8 అని ఉంటుంది. ఇందులో మీకు కనబడదు, ఎందుకంటే ఇది బాగా ఓల్డ్ అయిపోయింది కాబట్టి. ఇది సి టైప్ ఎంసీబీ అనమాట. దీన్ని ఎక్కువగా కంట్రోల్ వైరింగ్స్ ప్రొటెక్షన్స్ కోసం యూజ్ చేస్తారనమాట. ఎంసీబీ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటని నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి మీకు అర్థం అవుద్ది. ఓకేనా? నా వీడియోస్ అన్ని ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, అవి చూడండి. నెక్స్ట్ ఎంసీబీ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి పుష్ బటన్స్. ఈ పుష్ బటన్స్ అంటే ఇవి మనం మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. రెడ్ కలర్ పుష్ బటన్ ఏమో ఆఫ్ చేసుకోవడానికి, గ్రీన్ ఇది రెడ్ కలర్ పుష్ బటన్ అనేది ఇలా ఉంటుంది. ఈ పుష్ బటన్ ఎందుకన్నామంటే చూసారా, ఇక్కడ ప్రెస్సింగ్ అనేది జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ కాంటాక్ట్ ఉంటుంది అనమాట, ఈ కాంటాక్ట్ నుంచి మనకి సప్లై అనేది వెళ్తూ ఉంటుంది. ఇదనమాట, ఇది పుష్ బటన్, మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆఫ్ చేసుకోవడానికి రెడ్ కలర్ పుష్ బటన్, ఆన్ చేసుకోవడానికి గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట దీని ప్లేస్లో. సో గ్రీన్ కలర్ వెనుక దీని యొక్క కనెక్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఇది ప్రెస్ అవుతుందో ఇది దీన్ని ప్రెస్ చేస్తుంది అనమాట, దీని యొక్క కాంటాక్ట్స్ అనేవి క్లోజ్ చేస్తుంది. ఓకేనా? ఇది గ్రీన్ కలర్ పుష్ బటన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెలెక్టర్ స్విచ్. సో ఇది సెలెక్టర్ స్విచ్, దీన్ని కూడా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, మోటార్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట. సో దీన్ని మనం ఇండస్ట్రీలో ఆటో మాన్యువల్ అంటే పిఎల్సీలో రన్ చేయాలంటే ఒక 1-2 ఆటో మాన్యువల్ సెలెక్టర్ స్విచ్గా కూడా యూజ్ చేయొచ్చు. సో ఆటో మాన్యువల్ సెలెక్టర్ స్విచ్ అంటే ఇగో ఈ విధంగా కూడా ఉంటాయన్నమాట. సెలెక్టర్ స్విచ్ 1 అంటే మాన్యువల్ మోడ్, ఆఫ్లో పెట్టుకోవచ్చు, మళ్ళీ 2 అంటే ఆటో మోడ్. ఇది వేరే మోడల్, ఇది ఆటో మాన్యువలే, ఆఫ్ చేసుకోవడానికి ఉండదు. దీనికి ఆఫ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట, దీన్ని కూడా సెలెక్టర్ స్విచ్ అని కూడా అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండికేటర్ లైట్స్. సో ఇండికేటర్ లైట్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తే ఎందుకంటే మోటార్ ఏ కండిషన్లో ఉంది, ఫీడ్బ్యాక్స్, మోటార్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, మోటార్ అనేది ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా, ట్రిప్లో ఉందా. మోటార్ ఆన్ అయిందంటే కంపల్సరిగా మనం రెడ్ కలర్ లైట్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే డేంజర్ కదా, మోటార్ అనేది ఆన్లో ఉంది అందుకని డేంజర్ అని అన్న ఇండికేషన్ కోసం. ఆఫ్లో ఉందనుకోండి ఇండికేషన్, గ్రీన్ కలర్ లైట్, ఓహో ఆఫ్ కండిషన్లో ఉంది, మనకి సేఫ్ జోన్లో ఉంది అన్నట్టు అనమాట. ఓకేనా? సో ఆరెంజ్ కలర్ లైట్ అనుకోండి, మోటార్ అనేది ట్రిప్ అయింది అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఓవర్లోడ్ రిలే అంటాం. సో ఈ యొక్క ఓవర్లోడ్ రిలే అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే, మోటార్ని ఒకవేళ ఓవర్ దాని యొక్క రేటెడ్ కరెంట్ అనేది కంటే ఎక్కువ తీసుకుంటే ఈ యొక్క ఓవర్లోడ్ రిలే అనేది మోటార్ని ఆఫ్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇదనమాట ఓవర్లోడ్ రిలే అంటే ఏంటో. ఇంకోటి ఏంటంటే కాంటాక్టర్ అనమాట, దీన్నే మనం కాంటాక్టర్ అంటాం. సో మోటార్ని డైరెక్ట్గా రన్ చేయకుండా, అంటే 3-phase డైరెక్ట్గా ఇవ్వకుండా ఈ కాంటాక్టర్ నుంచి రన్ చేస్తాం అనమాట. ఓకేనా? దీన్ని అందు కాంటాక్టర్ని యూజ్ చేసుకొని మోటార్ని రన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ కాంటాక్టర్. ఓకేనా? సో ఇది టైమర్ అనమాట, మోటార్ని ఎంత టైంలో ఆన్ చేయాలి అనే దాని గురించి ఇది ఒకటి ఉంటుంది, ఇది టైమర్ అనమాట, ఆన్ డిలే టైమర్. ఓకేనా? సో ఇది రిలే అనమాట. సో ఈ యొక్క రిలేని మనం ఎక్కువగా ఫీడ్బ్యాక్స్ కోసం యూజ్ చేస్తాం. సో దీన్ని వీటన్నిటి మీద నేను వీడియోస్ అయితే చేశాను, నేను చెప్పే ప్రతి ఈక్విప్మెంట్ మీద కూడా నేను వీడియోస్ అయితే చేశాను, ఆ వీడియోస్ అయితే చూడండి, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి, నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇండస్ట్రీలో మీరు అబ్జర్వ్ చేసేవి ఇవే అనమాట, కామన్గా ఎక్కువగా ఇవే. ఓకేనా? ఇదితే అనమాట, ఇంకా చాలా ఉన్నాయి, అవి నేను మీకు ఇవి బేసిక్స్ కాబట్టి నేను మీకు చూపించాను. సో ఇలాంటివి నేను మీకు ఇంకా చూపించగలను. సో ప్రస్తుతానికి వీటి మీద మీరు ఒక
అవగాహన అయితే తెచ్చుకోండి, దాని తర్వాత మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇవి మీకు వచ్చిందంటే, దీని మీద మీకు కాన్సెప్ట్ తెలిసిందంటే ఆటోమేటిక్గా అన్నింటి మీద మీకు గ్రిప్ వచ్చేసినట్టే. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.